వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి తాట తీసుకొచ్చి కూర్చోబెడతాను చెప్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవడు ఏ తప్పులు చేసినా సరే మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, లిస్ట్ తీసుకోండి, ఏ ఊర్లో ఎవరెవరు ఏం తప్పులు చేశారు, ఎవరు ఇబ్బంది పెట్టారు, మీ లిస్టు తీసుకోండి, రెడీ చేయండి. ప్రతి ఊర్లో జనవాణి కార్యక్రమం పెడతాను, నాకు ఇవ్వండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను పిలుద్దాం, రెవెన్యూ వ్యవస్థను పక్కన పిలుద్దాం, పారాలీగల్ వ్యవస్థను పిలుద్దాం, కూర్చోబెట్టి అక్కడికక్కడే న్యాయం చేద్దాం, ప్రజాకోర్టులు నిర్వహిద్దాం. అందుకని నేను ఇవ్వగలిగేది చాలా భద్రతతో కూడిన ప్రభుత్వం, అభివృద్ధి పదంతో కూడిన ప్రభుత్వం. నేను ఈరోజు చెప్తున్నాను, ఈసారి చాలా బలమైన పోరాటం చేస్తాను జనసేన.